అధ్యక్ష 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 నేను చెప్తా అధ్యక్ష సీఎం గారి పర్యటన సీఎం గారి ఢిల్లీ పర్యటన గురించి నేను చెప్తాను అధ్యక్ష వాళ్ళకు వినే ఓపిక ఉందో లేదో ప్రతిరోజు రావడము ఎప్పుడెప్పుడు మమ్మల్ని సస్పెండ్ చేస్తారా ఎప్పుడెప్పుడు పోడమా అని చెప్పి వాళ్ళ ఒక రకమైన ఆశ ఆశాభావులు ఆశాజీవులు అధ్యక్ష ఎప్పుడు సస్పెండ్ చేస్తే అప్పుడు పోవచ్చు అని చెప్పేసి అధ్యక్ష సీఎం గారు ఢిల్లీకి పోయినది ఒకవేళ చర్చలో భాగం కావాలంటే 30 సార్లు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా పోయినారు మళ్ళీ 30 చర్చలు ఫస్ట్ అది పెడదాం అధ్యక్ష ఫస్ట్ 30 అది పెడదాం అధ్యక్ష అధ్యక్ష నేను చెప్తాను అధ్యక్ష సీఎం గారి ఢిల్లీ పర్యటనలో భాగంగా ఎక్కువ శాతము రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ గురించి ఏవైతే అంశాలు ఉన్నాయో ఏదైతే గత ప్రభుత్వం అన్ని పెండింగ్ పెట్టినారో సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్థులుగా ఉండి కూడా పెండింగ్ పెట్టారో దాని మీద చర్చ అధ్యక్ష అసలు పోలవరం ప్రాజెక్ట్ అధ్యక్ష పోలవరం ప్రాజెక్టు అర్ధ భాగంలో నట్టేట్లో వదిలిపెట్టిపోయి ఆ పాపం వాళ్ళది అధ్యక్ష ఈ రోజు పోలవరం ప్రాజెక్టు మరి ఒక్కసారి నేషనల్ ప్రాజెక్ట్ అయ్యుండి కూడా ఎస్టిమేట్స్ ఎన్హాన్స్ చేసేదానికి మన ముఖ్యమంత్రి గారు పోయి అక్కడ పోయి అడగడం జరిగింది అధ్యక్ష చర్చిద్దాం అధ్యక్ష దాని గురించి కూలంకుషంగా చర్చిద్దాం అధ్యక్ష అసలు పోలవరం ప్రాజెక్ట్ లో ఎందుకు గ్యాపులు పెట్టినారు ఎందుకు స్కౌరింగ్ జరిగింది ఎందుకు రంధ్రాలు పడినాయి చర్చిద్దాం అధ్యక్ష అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష 2014 నుంచి 19 లో దాదాపు 17,000 కోట్లు అధ్యక్ష 17,000 కోట్లు ఏదైతే అప్పు చేయాల్సిన ఎఫ్ఆర్బిఎం ప్రకారం అప్పు చేయాల్సిన పరిమితి ఉందో పరిమితి దాటి 17,000 కోట్లు వాళ్ళ ప్రభుత్వంలో ఎక్కువ అప్పు చేస్తే ఆ అది మాకు సంబంధం లేదు అది 14వ ఆర్థిక సంఘానికి సంబంధించిన సిఫార్సుకు సంబంధించింది అదేవిధంగా 14వ ఆర్థిక సంఘానికి సంబంధించిన సిఫార్సులే కాకుండా గత ప్రభుత్వానికి సంబంధించినది మాకు సంబంధం లేదు కాబట్టి ఆ 17,000 కోట్లు మరి మాకు 15వ ఆర్థిక సంఘం పీరియడ్ లో ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది అధ్యక్ష చర్చిద్దాం అధ్యక్ష డీటెయిల్స్ తో చెప్పమంటారా అని ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష వాళ్ళు ఏదైనా కానీ ముఖ్యమంత్రి గారు పోతే ముఖ్యమంత్రి గారు ఏమడుతారు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు అడిగేది రాష్ట్రానికి సంబంధించిన విషయాలు రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాలు వాళ్ళు 30 సార్లు కదా అధ్యక్ష 30 సార్లు చర్చిద్దాం అధ్యక్ష ఊరికి పోవడము పోయిన తర్వాత ఆడ ఏం సాగింది లేదు జరిగింది లేదు పెట్టిండేది లేదు అధ్యక్ష జరిగిందేది లేదు సాగిందేది లేదు ఇప్పుడు చెప్తాం అధ్యక్ష ఇప్పుడు రాబోయే చర్చలు కూడా చెప్తాం అధ్యక్ష ఏమేమి జరిగింది అనేసి ఎక్కడైనా కానీ ముఖ్యమంత్రి గారు పోతారంటే అంటే వివిధ ముఖ్యమంత్రులు పోతుంటారు అధ్యక్ష ప్రతి ఒక్కరు వచ్చిన తర్వాత చర్చకు వస్తుందా అధ్యక్ష అది ఏమన్నా అర్థం ఉందా అధ్యక్ష వాళ్ళు మాట్లాడదానుకో అడ్జర్న్మెంట్ మోషన్ అసలు అడ్జర్న్మెంట్ మోషన్ అంటే ఏమి అధ్యక్ష అసలు అడ్జర్న్మెంట్ మోషన్ ఏమి ఎక్కడైనా జరగరాని జరిగింది ఒక పెద్ద ఏదైనా జరిగితే దాని మీద అడ్జర్న్మెంట్ మోషన్ అంటే సీఎం గారు ఢిల్లీకి పోతే దాని మీద అడ్జర్న్మెంట్ మోషన్ ఎవరన్నా మళ్ళీ అంత అనుభవజ్ఞ అధ్యక్ష ఉండేది ఎవరన్నా అసలు అడ్జర్న్మెంట్ మోషన్ సీఎం గారు ఢిల్లీ ట్రిప్ మీద పెడతారు అధ్యక్ష ఎవరన్నా ఆశ్చర్యం అధ్యక్ష అసలు మళ్ళీ అంత అనుభవజ్ఞలు ఉన్నారు ఆడ ఎవరైనా కానీ అధ్యక్ష ముఖ్యమంత్రి గారి రాజధాని పర్యటన మీద అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చేంత ఎంత జ్ఞానవంతులు అధ్యక్ష నిజంగా నాకు ఆశ్చర్యం ఎంత జ్ఞానవంతులు అది అసలు అడ్జర్న్మెంట్ మోషన్ పెట్టేదానికన్నా కొద్దిగా ఏమన్నా అది ఏం అంశం పెడుతున్నావారన్నా ఎక్కడ అధ్యక్ష వాళ్ళు నిజంగా ఆశ్చర్యం కొద్ది అధ్యక్ష చర్చించాలంటే ఎంతైనా చర్చించవచ్చు అధ్యక్ష వాళ్ళు 2014 నుంచి 19 వరకు ఎన్ని రకాలుగా ఫెయిల్ అయినారు ఎన్ని పెండింగ్ పెట్టినారు అసలు పునర్వ్యవస్థీకరణకు సంబంధించి ఎన్ని పెండింగ్ పెట్టినారు రాత్రి హైదరాబాద్ నుంచి ఎట్లా పరిగెత్తుకుంటూ వచ్చినారు అన్ని చర్చించవచ్చు అధ్యక్ష ఇవన్నీ ఉన్నందుకే ఈ రోజు అధ్యక్ష వాళ్ళ పరిస్థితి చూడండి అధ్యక్ష ఎవరన్నా కానీ సీఎం గారి ఢిల్లీ పర్యటన దానిపై అర్జెంట్మెంట్ మోషన్ అంట ఏమన్నా అసలు అధ్యక్ష దయచేసి బాగా ప్లీజ్ ఆస్క్ దెమ్ టు రెజ్యూమ్ దర్ సీట్స్ అధ్యక్ష ప్రతిరోజు ఇదొక రోజు మనం అంటే స్కూల్కు బడికి పోయినప్పుడు పొద్దున ప్రేయర్ మాదిరి వీళ్ళదేంది అధ్యక్ష రోజు ఏ సభ జరగకుండా దయచేసి అధ్యక్ష వాళ్ళ సమయం ఏదైతే ఉందో వాళ్ళ సమయం నిన్న కూడా వాళ్ళ సమయం కంటే ఎక్కువ తీసుకున్నారు ఇంకా ఎక్కువ సమయం కూడా తీసుకోండి అని కూడా మేము కూడా మిమ్మల్ని యాక్చువల్గా వేడుకున్నాం అధ్యక్ష వాళ్ళకి ఇంకా కూడా ఇవ్వండి మా సమయం కట్ చేసి కానీ ఇవ్వండి అని తీసుకుంటారు అధ్యక్ష ఎందుకంటే మాట్లాడడానికి ఏం లేదు అధ్యక్ష వాళ్ళ జ్ఞానము వాళ్ళ తెలివంతా ఆడుకుందంటే ఇదో ఢిల్లీ పర్యటన మీద అడ్జర్న్మెంట్ మోషన్ అంట అసలు అడ్జర్న్మెంట్ మోషన్కి అర్థం తెలిసిన అధ్యక్ష వాళ్ళకు ఎప్పుడు అడ్జర్న్మెంట్ మోషన్ ఎప్పుడు మూవ్ చేస్తారు అధ్యక్ష 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 అధ్యక్ష
అధ్యక్ష ఈ రోజు గౌరవ సభ్యులు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా అధ్యక్ష ఆదివారం సభ ఎందుకు అధ్యక్ష పెట్టిండేది గౌరవ సభ్యులు అచ్చెన్నాయుడు గారు బీఏసీ లో నాకు సోమవారం సెలవు ఇచ్చి ఆదివారం కావాలంటే సభ పెట్టండి అని అన్నదానికి అచ్చెన్నాయుడు గారు అడిగిన దానికి గౌరవిస్తూ బీఏసీ సీఎం గారు గౌరవిస్తూ అచ్చెన్నాయుడు గారు అడుగుతున్నారు కదా కాబట్టి ఆ ప్రకారమే చేయండి అని చెప్పినందుకు ఆదివారం కూడా ఎంత న్యాయ అధ్యక్ష మీరు లేరు అధ్యక్ష బీఏసీ లో ఆదివారం సభ పెట్టమని అడిగినది ఎవరు అధ్యక్ష అచ్చెన్నాయుడు గారు ఇంకోరు అధ్యక్ష అచ్చెన్నాయుడు గారు అడిగినారు చూడండి అధ్యక్ష వాళ్ళల్లో గౌరవ సభ్యులు అచ్చెన్నాయుడు గారేమో అవునంటాడు వెనకాల వెలగపూడి రామకృష్ణ గారేమో లేదు అంటాడు వాళ్ళల్లో ఆ విధంగా ఉంది అధ్యక్ష చూడండి సార్ కనీసం ఒక సార్ అంటే పరిస్థితి లేదు సార్ ప్లీజ్ సార్ ప్రజలకు చెప్పాలి సార్ ఇంకా రైల్వే జోన్ సార్ ప్రజలకు చెప్పాలి సార్ గోడకల్లో ఉండాలి సార్ ఓ లేసేట్ అఫైర్ మీకు అపీల్ చేశారు వెళ్ళి కూర్చోమని కూర్చోండి సార్ కూర్చోండి సార్ కూర్చోండి ప్లీజ్ సార్ వింటా వింటావులే కానీ మీ మాట వినే ఆదివారం పెట్ట వెళ్ళి సార్ వన్ ఆఫ్ ద సీనియర్ మెంబర్స్ ఇక్కడ అచ్చెన్నాయుడు గారు అధ్యక్ష మంత్రిగా పనిచేశారు వన్ ఆఫ్ ద సీనియర్ మెంబర్స్ ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ ఎమ్మెల్యే అనుకుంటాను అయితే వాయిదా తీర్మానం ఎవరైనా కానీ సీఎం గారి ఢిల్లీ పర్యటన మీద అడుగుతారు అధ్యక్ష ఎక్కడైనా కానీ అసలు దేశ చరిత్ర చూడండి అధ్యక్ష అధ్యక్ష ఈ రాష్ట్ర కాదు నాకు తెలిసి దేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి పర్యటన మీద వాయిదా తీర్మానం అంటూ పెట్టినారంటే ఈ జ్ఞానవంతులు ఈ గుణవంతులు తప్ప నాకు తెలిసి ఎవ్వరు పెట్టినారు అధ్యక్ష ఈ మేధావులు తప్ప ఎవ్వరు పెట్టినారు ఎవరన్నా పెడతారు అధ్యక్ష వాయిదా దానికి ఇంత టైం వేస్ట్ అధ్యక్ష దానికి అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష ఏదైనా కానీ వాళ్ళకి సంబంధించిన సమయం కానీ వాళ్ళకి సంబంధించిన ఏదైతే ఫెసిలిటీస్ ఉన్నాయో లక్షణంగా హ్యాపీగా వాడుకుంటున్నారు ఓవర్ అండ్ అబౌవ్ దట్ అధ్యక్ష ఇట్లా డిస్టర్బెన్స్ చేయడం ప్రతిరోజు అధ్యక్ష డిస్టర్బెన్స్ ప్రతిరోజా